SSM Developers Wari Sri Karthikeya Mega Township Jogipet जगन सरकार वरस रिकॉर्डलतो दूसुकेल्तोंदि अभिवृद्धि शून्यमंटु विपक्षालु चेस्तुन्न आरोपणलकु मातलतो काकुंडा चेतलतो समाधानं चेप्तोंदि वैसीपी प्रभुत्वं अभिवृद्धिनि गालिकि वदिलेशारंटु जगन पै चेस्तुन्न विमर्शलकु लेक्कलतोने जवाबु चेप्तुन्नारु अधिकार पार्टी नेतलु मादि मातल प्रभुत्वं कादु चेतल प्रभुत्वं अंटू जगन चेप्पिन माट अक्षराल रुजुवुतोंदि राष्ट्रंलो पारिश्रामिक रंगं सर्वेगंतो वृद्धि चेंदुतोंदि కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం జగన్ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు రాష్ట్ర ఖజనాకు ఊపిరిగా మారాయి. పీకల్లోతు అప్పుల్లో రాష్ట్రం ఉందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు జీఎస్టీ వసూలే సమాధానం చెప్తున్నాయి. ఏపీ రాష్ట్రం వృద్ధి రేటులో దూసుకెళ్తోంది. జీఎస్టీ వసూళ్లలో టాప్ గా నిలిచిన ఏపీ రాష్ట్రం 12% వృద్ధి రేటుతో దేశంలోనే మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ కర్ణాటక రాష్ట్రాలు జీఎస్టీ వసూళ్ల వృద్ధి రేటులో అగ్రస్థానంలో నిలిచాయి. సాధారణంగా పాలకూడు బాగుంటే ఎంతటి ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రమైనా సరే ప్రగతి పదంలో వెళ్తుంది. ఇందుకు నిదర్శనంగా ఏపీ రాష్ట్రం నిలిచిందని చెప్పుకోవచ్చు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పన్నుల ఆదాయం పెంపొందించుకుని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతోంది. ఏపీలో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత అమలవుతున్న వ్యాపార వాణిజ్య మరియు పారిశ్రామిక విధానాలు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. సులభతరమైన వాణిజ్య విధానాలను అమలు చేయడంతో పాటు దేశ విదేశ పెట్టుబడులను ఆకర్షించడంలో వైఎస్ జగన్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం పరుగులు పెడుతోంది. ఈ క్రమంలోనే రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్రం విడుదల చేసిన పలు నివేదికల్లో ఇప్పటికే వెల్లడైన సంగతి తెలిసిందే. ఏపీ జీఎస్టీ వసూళ్లలో 12% వృద్ధి రేటుతో మిగతా రాష్ట్రాల కన్నా ముందంజలో ఉండడం శుభ పరిణామమని అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక ఆంధ్ర మాత్రమే 12% దాకా వృద్ధి సాధించి జీఎస్టీ వసూళ్లలో పరుగులు పెట్టించాయి. తాజాగా కేంద్రం విడుదల చేసిన నివేదిక మేరకు అక్టోబర్ 2023 వరకు జీఎస్టీ వసూళ్ల వృద్ధి చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటకతో సమానంగా ఏపీ నిలిచి ఉంది. ఇది రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సాధించిన అద్భుతమైన విజయమని అంటున్నారు. ఇక తెలంగాణ చూస్తే 10%, తమిళనాడు 9%, కేరళ 5% వృద్ధి రేటుని నమోదు చేయటం గమనార్హం. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యాపార వాణిజ్య పారిశ్రామిక విధానాలు అని అంటున్నారు. వాటి ఫలితాలు ఇప్పుడు ఇలా వృద్ధి రేట్లో కనిపిస్తున్నాయని అంటున్నారు. ఏపీలో సులభతరమైన వాణిజ్య విధానాలు అమలు చేయడంతో పాటు దేశ విదేశ పెట్టుబడులను ఆకట్టుకోవటంలోనూ గొప్ప ప్రగతి సాధించినట్లుగా కూడా కేంద్ర నివేదికలు ఇప్పటికే స్పష్టం చేశాయి. ఇది రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సాధించిన అద్భుతమైన విజయమని అంటున్నారు. దేశవ్యాప్తంగా అక్టోబర్లో స్థూల జీఎస్టీ ఆదాయం 1,72,003 కోట్లుగా ఉంది. మొత్తంలో 30,062 కోట్లు సెంట్రల్ జీఎస్టీ, 38,171 కోట్లు స్టేట్ జీఎస్టీ, 91,315 కోట్లు అంటే వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన 42,127 కోట్లతో కలిపి ఐజీఎస్టీ, 2,456 కోట్ల వస్తువుల దిగుమతిపై వసూలయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. ఇలా గణాంకాలన్నింటినీ చూసుకుంటే ఏపీ అన్ని విధాలుగా పన్నుల ఆదాయంలో వేగంగా ప్రగతి సాధించి ముందుకు దూసుకుపోతోందని చెప్పాలి. దీనికి సీఎం జగన్ ప్రభుత్వం చేపట్టిన పాలనా సంస్కరణలు, పారదర్శక విధానాలే కారణమని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వం దేనికి ఏది అవసరమో చూసుకుంటూ దానికి తగిన విధంగా వ్యవహరించడం, తొందరగా నిర్ణయాలు తీసుకోవటం కూడా మరో కారణమంటున్నారు. పారిశ్రామికవేత్తలకు ఏపీలో మంచి వాతావరణం ఉందని, వేగంగా అనుమతులు మంజూరు చేయడంతో పాటు ఏపీ పెట్టుబడులకు అనుకూలమని చెప్పడం ద్వారా కూడా రాష్ట్రం గడిచిన కాలంలో కొత్త పరిశ్రమల స్థాపనకు కారణంగా భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఏపీ సీఎం జగన్ ప్రణాళికలు ఫలించి ఇప్పుడు పన్నుల రూపంలో అధికంగా వసూలవుతున్నాయని అంటున్నారు. అక్టోబర్ 1 నెల జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వ సమర్థతను చాటి చెప్పడంతో పాటుగా నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తు, అభివృద్ధి మీద నమ్మకాన్ని ఇస్తున్నాయని చెప్తున్నారు.